ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. మొదటి రోజు కస్టడీలోకి నిందితులను నోరు మెదపలేదు. అయితే ఇవాళ అభిషేక్ అనిల్ ను కలిపి పోలీసులు విచారణ చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్లతో అనిల్ కున్నటువంటి సంబంధాలు, గోవా ట్రిప్స్ పైన పోలీసులు ప్రశ్నించనున్నారు. ఇక ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానాలు వెలువడుతున్నాయి. ఆ పార్టీకి అటెండ్ అయినటువంటి వారి లిస్టును పోలీసులు సేకరిస్తున్నారు. మేనేజర్ అనిల్ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ సప్లై జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ మూడు టేబుల్స్ పై దొరికినటువంటి కొకేన్ పై పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల కాల్ డేటాను మేనేజర్ అనిల్ వాట్సాప్ చాట్లు, అదేవిధంగా మెయిల్స్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. మొదటి రోజు కస్టడీలో నిందితులు నోరు మెదపలేదు. ఇవాళ అభిషేక్ అనిల్ ను కలిపి పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే డ్రగ్స్ పెడ్లర్లతో అనిల్ కున్నటువంటి సంబంధాలు, గోవా ట్రిప్స్ పై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి అటెండ్ అయినటువంటి వారి లిస్టును పోలీసులు సేకరించారు. మేనేజర్ అనిల్ ఆధ్వర్యంలోనే డ్రగ్స్ సప్లై జరిగినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇక ఆ మూడు టేబుల్స్ పై దొరికినటువంటి కొకైన్ పై పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల కాల్ డేటాను పాటు మేనేజర్ అనిల్ వాట్సాప్ చాట్లు, మెయిల్స్ ను పోలీసులు పరిశీలించనున్నారు.